హుబ్లీ విజయవాడ ప్యాసింజర్ రైల్ నంద్యాల నుండి దోనకొండ చేరేలోగా 3.5 కోట్ల బంగారు నగలు దొంగలు కాజేశారు. ఇక చోరీ జరిగి 2 రోజులు గడిచినా ఇప్పటి వరకు క్లూ దొరకలేదు. నంద్యాల రైల్వే పిఎస్ లో సిఈ శ్రీనాథరెడ్డికి ఫిర్యాదు చేశారు. బాధితులు రంగారావు, సతీష్ కుమార్, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన బంగారు నగల వ్యాపారులు రంగారావు, సతీష్ కుమార్. 4.5 కేజీల బంగారు ఆభరణాలను కర్ణాటకలోని బల్లారి, హోస్పెట్, చిత్రదుర్గ ప్రాంతాలకు వెళ్లి బంగారు నగల్ని అమ్మే రైళ్లలో తిరుగు ప్రయాణమయ్యారు. ఏసీ కోచ్లో 3.5 కేజీల బంగారు ఆభరణాలను, 50,000 నగదు ఉన్న బ్యాగ్ను పెట్టుకుని నిద్రపోయారు. నంద్యాల దోనకొండ మధ్య చోరీ జరిగి ఉండడంతో నంద్యాల రైల్వే పిఎస్ లో సిఈ శ్రీనాథరెడ్డికి ఫిర్యాదు చేశారు బాధితులు రంగారావు, సతీష్ కుమార్. దీంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు సిఈ శ్రీనాథరెడ్డి. ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభ్యం కాలేదు. దీంతో ఈ కేసు మిస్టరీగా మారింది.